రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పిల్లలకు మంచి విద్యాబోధన అందిస్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఎంఈఓ మస్తాన్ వలీ, ఎంపీడీఓ అబ్దుల్ కలాం ఆజాద్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నేను బడికిపోతా కార్యక్రమంపై ఎంఈఓ, ఎంపీడీఓలు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్య ఒక్కటే మార్పునకు సాధ్యమన్నారు. 6 నుంచి 14 సంవత్సరాలు వయసున్న ప్రతి చిన్నారి బడిలో ఉండాలన్నారు. బడియుడు పిల్లలను తల్లిదండ్రులు కూలి పనులకు పంపించకుండా పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రెహమాన్, ఇన్ఛార్జ్ సిడిపిఓ తేజస్విని, కస్తూర్బా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షాహిదా, సీతారామపురం బసినేనిపల్లి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, అంజయ్య, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎవరిని ఎవరు వేరు చేయాలంటే ముందుగా నేను చెప్పాను, హౌస్లో ఉన్న సభ్యులందరినీ కూడా వేరు చేయండి. ఈ పిల్లల్లో మనకు 3 రకాల పిల్లలు మనకు కనిపిస్తాను. కొత్తగా న్యూ అడ్మిషన్స్ అంటే మనకి 5+1 న్యూ అడ్మిషన్ కింద మనం తీసుకుంటాం. తర్వాత 11 వయసు ఉన్నా కూడా ఎక్కడా పనిలో జరగకుండా పైన దొరుకుతూ ఉంటాను. వీళ్ళు 11. తర్వాత డ్రాప్ అవుట్స్ బడిలో చేరి మధ్యలో పడంటే పాపచ్చో, లేదా అయ్యవాలంటే ఇష్టం లేకనో, లేదా వాడే చదవంటే ఇష్టం లేకనో, లేదా అవరాహం లేకనో మధ్యలో బడి మానేసి వెళ్ళినటువంటి పిల్లలు కొంతమంది ఉన్నారు. ఈ 3 కేటగిరీలని మనం రేపు సర్వే చేసి ఐడెంటిఫై చేయాలి. ఈ ముగ్గురు కలిపితేనే మనకి అవుట్ ఆఫ్ స్కూల్స్ కూడా వస్తారు. బడి బయట పిల్లలు అంటే ఈ 3 కేటగిరీలు వస్తాయి. ఈ 3 కేటగిరీలని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా మనం స్కూల్లో చేర్పించాలి. స్కూల్లో చేర్పిస్తేనే సరిపోతుంది. ఆ స్కూల్లో చేర్పించిన తర్వాత సరి అయినటువంటి సామర్థ్యాలు, బేసిక్స్ ఉన్నాయా లేదా అనేది కూడా మనం పిల్లవాళ్ళకి చెప్పాలి. అందుకే ఉన్న తరగతిలో ఉన్న పిల్లవాళ్ళకి మనకు 90 డేస్ విద్యా ప్రవేశ ప్రోగ్రామ్ అనేది పెట్టారు. దీనికి సంబంధించినటువంటి ఈ షెడ్యూల్ కూడా నేను ప్రభుత్వం పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ పంచాయతీ సెక్రటరీలు కానీ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్షన్ కానీ వాళ్ళు కూడా చాలా మంది టీచర్లు ఉన్నారు. ఇది చేయాలనుకుంటున్నాను. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం కొన్ని సలహాలు సూచనలు తీసుకోవచ్చు. తప్పని రెగ్యులర్గా వాళ్ళు వాళ్ళైతే ప్రతి ఇంటికి కూడా సర్వే చేయాలి. ఇంట్లో ఉన్నటువంటి 5+ పోస్టింగ్స్ ఉన్నాయి కాకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్త సమాచారాన్ని మనం సేకరించుకోవాలి కమ్యూనిటీతో సహా. ఎందుకంటే వారి బ్యాంక్లో మనకి కమ్యూనిటీ గురించి కమ్యూనిటీ వైజ్ కూడా చిల్డ్రన్ మనం చూపించాలి. ఈ వివరాలన్నీ కూడా ఒకసారి మనం సేకరించుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇది హార్దిక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గాజన బాబు, ఉదయగిరి టీడీపీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, ఆదివైస నాయకులు మరియు మన్నేటి కాజారెడ్డి, గంగిరెడ్డిపల్లి, మన్నేటి వెంకటరెడ్డి వర్గం, ఉదయగిరి నియోజకవర్గం హృదయపూర్వక శుభాకాంక్షలు. పేదల పొన్నిధి, సామాజిక సేవా తత్పరులు, దయాదాన గుణంతో జనం మెచ్చిన నాయకులుగా అఖండ మెజారిటీల విజయాలతో చరిత్ర సృష్టించిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇవి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ మారుపోయిన జనార్దన్ గౌడ్, గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షుడు మరియు కోవూరు నియోజకవర్గం టీడీపీ గౌడ సంఘం నాయకులు, గంగపట్నం. కావని చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ మన్నేపల్లి రిషికేష్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి కావని.